హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం చేసిన వీడియో ఏదైతే ఉందో, మన ఛార్జింగ్ని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మన బ్యాటరీ కన్జంప్షన్ ఎలా తగ్గించుకోవాలి అని ఒక వీడియో చేసినాం కదా. సో అది చేసిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్లో అడుగుతున్నారు, కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే, బ్రో మరి మన మొబైల్ డేటా అనేది ఓవర్గా కన్జ్యూమ్ చేసుకుంటుంది బ్రో, సో దాన్ని కూడా ఎట్లా తగ్గించుకోవాలి అంటే ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది ఒక డెడికేటెడ్ వీడియో చేయండి బ్రో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా. సి, మనకు డైలీ వచ్చే డేటా 1.5 GB ఇదర్ 2 GB ఏదైతే ఉంటుందో, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఈ డేటా తొందరగా అయిపోతూ ఉంటుంది. అంటే సాయంత్రం అవ్వగానే లేదంటే నైట్ అవ్వగానే 100% అయిపోయింది అని మెసేజ్ రావడం, మన డేటా తొందరగా కన్జ్యూమ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు 10 టిప్స్ చెప్తాను. యూనో ఈ 10 టిప్స్ ని కనుక మీరు ఫాలో చేసిననుకో, మీకు వచ్చే 1.5 GB ఆర్ 2 GB డేటా ఏదైతే ఉంటుందో, సో దీన్ని మీరు ఒక రోజు మొత్తం యూజ్ చేసుకోవచ్చు. యూనో సో కాబట్టి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా యూస్ఫుల్ వీడియో కూడా. సో కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సీ నేను చాలా వీడియోస్లో చెప్తేనే ఉన్నా బ్రో, అదేంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసే వాళ్ళే 83% ఉన్నారు. సో కాబట్టి ప్లీజ్ బ్రో అట్లా చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్, అది నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. దట్ టు మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది బ్రో. సో కాబట్టి ప్లీజ్ ఇట్లాంటి టైంలో లేడీస్ అండ్ జెంట్స్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. మనం 500,000 రీచ్ అవుతున్నాము. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు చేస్తూనే ఉంటా, మీకు టెక్ అవేర్నెస్ ఇస్తూనే ఉంటా. సో కాబట్టి ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యా సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి యూట్యూబ్ డేటా సేవింగ్. యా సీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మొబైల్ అంటే ఎక్కువగా యాప్స్ వాడుతూ ఉంటారు, దాంట్లో నాకు తెలిసి ఎక్కువగా యూట్యూబ్ కూడా వాడుతూ ఉంటారు. సో కాబట్టి యూట్యూబ్ నుంచి కూడా ఎక్కువగా డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి యూట్యూబ్లో చేయాల్సిన సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి. సో దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏదో ఒక వీడియో ఫస్ట్ ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్వాలిటీ అని ఉంది చూడండి ఆప్షన్. సీ, దాని మీద క్లిక్ చేస్తే ఇది బై డిఫాల్ట్గా చాలా మందికి ఆటో రికమెండెడ్ ఉంటుంది, బట్ అది కాకుండా కింద డేటా సేవర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ చేసుకునేలాగా వీడియో అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది, అదేంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వీడియోస్ అనేది ప్లే అయిపోతూ ఉంటాయి, అంటే మనం ఓపెన్ చేయకుండానే ప్లే అయిపోతూ ఉంటాయి. సో మరి దీనివల్ల కూడా అనవసరంగా డేటా అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని కూడా మనం ఆపాలంటే ఎట్లంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ జనరల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాల్సింది. యూనో సో దీన్ని టర్న్ ఆఫ్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అనే దాని కింద ఒకసారి చూడండి, డేటా సేవింగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి దాన్ని కూడా టర్న్ ఆన్ చేసుకోండి. సో ఇట్లా టర్న్ ఆన్ చేస్తే ఇక్కడ కింద మీరు ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు, అంటే మీకున్న నెట్ స్పీడ్ని బట్టి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది, వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, అప్లోడ్స్ ఏ విధంగా ఉండాలి అనేది. యూనో సో కాబట్టి దీనివల్ల మన డేటా అనేది కొంచెం సేవ్ అవుతుంది, కాబట్టి ఈ ఆప్షన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. యా దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి యూజ్ లైట్ వర్షన్స్. ఇప్పుడు ఫేస్బుక్ కానీ అండ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, సో వీటన్నిటిని మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. సో వీటిని వాడుతుంటే ఇవి మరి డేటాని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి కదా, సో కాబట్టి దీంట్లోనే లైట్ వర్షన్స్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది మీకు లైట్ వర్షన్, యూనో ఫేస్బుక్ ఉంది లైట్ వర్షన్, మెసెంజర్ లైట్ వర్షన్ ఉంది, వాట్సాప్కి కానీ యూట్యూబ్కి కానీ లైట్ వర్షన్స్ ఎట్లాగో లేవు. సో కాబట్టి ఉన్న వాటినైనా లైట్ వర్షన్స్ యూజ్ చేయండి. సో దీనివల్ల డేటా కన్జంప్షన్ అనేది రిడ్యూస్ అవుతుంది, సో కాబట్టి దీన్ని ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్లోజ్ రీసెంట్ యాప్స్. సీ, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేసినాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళిపోతాం కదా, సో బ్యాక్ వెళ్ళిపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్స్ అన్ని రన్ అయితేనే ఉంటాయి. సో ఇదే విధంగా మీరు ఏ యాప్ ఓపెన్ చేసి దాన్ని రీసెంట్ యాప్స్ నుంచి క్లోజ్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోయినా కానీ అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉంటాయి. మరి అట్లా బ్యాక్గ్రౌండ్లో రన్ అయినప్పుడు డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటుంది కదా. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా కానీ మీరు మాక్సిమం రీసెంట్ యాప్స్ అన్నింటిని క్లోజ్ చేసేయండి. సో దీనివల్ల మీ డేటా అనేది కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది, సో కాబట్టి దీన్ని కూడా మర్చిపోకండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టర్న్ ఆఫ్ ఆటో అప్డేట్ యాప్స్. సీ, మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నింటిని మనం ఆటో అప్డేట్లో కనుక పెట్టుకున్నాం అనుకో, అవి మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మరి అప్డేట్ అయిపోతూనే ఉంటాయి కదా, అప్డేట్ వచ్చిన ప్రతిసారి. సో కాబట్టి దీనివల్ల కూడా ఎక్కువగా డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటుంది. సో కాబట్టి మీరు దీన్ని ఆపేయాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఆటో డౌన్లోడ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, సో దాన్ని ఆల్వేస్ ఆస్క్లో పెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంది కదా, సో దీన్ని మాత్రం వైఫై ఓన్లీ అని పెట్టుకోండి. యూనో అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆటో ప్లే వీడియోస్ అని ఉంది కదా, సో దీన్ని కూడా డోంట్ ప్లే అని పెట్టుకోండి. సో ఈ సెట్టింగ్స్ వల్ల
వల్ల కూడా మీ డేటా కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టర్న్ ఆన్ లైట్ వర్షన్ ఆన్ గూగుల్ క్రోమ్. సీ, మన గూగుల్ క్రోమ్ లో మనకి డిఫాల్ట్ గానే లైట్ వర్షన్ ఉంటుంది, యూనో. సో దీనివల్ల మనం బ్రౌజ్ చేసేటప్పుడు చాలా తక్కువ ఇంటర్నెట్ అనేది కన్స్యూమ్ చేసుకుంటుంది. సో కాబట్టి మీరు గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, సో దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ లైట్ మోడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. దీన్ని టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏదైనా బ్రౌజ్ చేసుకోవచ్చు. సో బ్రౌజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ లైట్ మోడ్ ఏదైతే ఉందో, సో దీన్ని ఓపెన్ చేసి స్టాటిస్టిక్స్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అంటే మీరు ఎంత డేటా యూజ్ చేసిండ్లు, ఎంత డేటా సేవ్ చేసిండ్లు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీ డేటా కన్సంప్షన్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ 6th వచ్చేసి టర్న్ ఆన్ డేటా సేవర్. సీ, ఇది ప్రతి ఫోన్ లో బై డిఫాల్ట్ గానే ఉంటుంది ఈ ఆప్షన్. సో దీని వల్ల కూడా మన డేటా కన్సంప్షన్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ బార్ లో డేటా యూసేజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినా గానీ మీకు ఇక్కడ వస్తుంది చూడండి. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. యూనో, దీన్ని టర్న్ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ ఉంటాయి కదా. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ ఉందనుకో, వాట్సాప్ నుంచి మనకి ఎవరైనా మెసేజ్ చేసినా గానీ ఇట్లా మీకు ఇన్ని మెసేజెస్ వచ్చినాయని నోటిఫికేషన్ వస్తుంది కానీ అసలు ఆ మెసేజ్ ఏంటి అనేది కూడా మీకు స్టేటస్ బార్ లో చూపించదు. యూనో, అంటే మీకు డేటా అనేది ఆగిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వడం. సో కాబట్టి ఈ విధంగా నోటిఫికేషన్స్ ను కూడా అది ఆపేస్తుంది. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ లో కొన్ని యాప్స్ రన్ అవ్వాలి అంటే మాకు నోటిఫికేషన్స్ రావాలి అని అనుకుంటే మీకు కింద ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి, ఎలో టు యూజ్ డేటా వైల్ డేటా సేవర్ ఈజ్ ఆన్ అని ఉంది కదా. సో మీరు దీన్ని ఓపెన్ చేసి మీకు ఏ యాప్ నుండి నోటిఫికేషన్స్ రావాలి అని అనుకుంటారో, లైక్ వాట్సాప్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ, సో ఇట్లాంటివి మీరు ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఈ ఫీచర్ ని తప్పకుండా యూజ్ చేయండి. అట్లీస్ట్ మీకు 50% డేటా అయిపోయింది అని మెసేజ్ వస్తుంది కదా, సో అప్పుడైనా మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేయండి. అండ్ 7th వచ్చేసి స్టాప్ యాప్స్ ఫ్రమ్ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్. సీ, మన మొబైల్ డేటా అనేది ఆన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ప్రతి యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయితేనే ఉంటుంది. సో కాబట్టి రన్ అయిన ప్రతిసారి మరి మొబైల్ డేటా కన్స్యూమ్ చేసుకుంటుంది కదా. సో కాబట్టి మనకి ఏ యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకూడదు అని మీకు అనిపిస్తుందో ఆ యాప్స్ ని మీరు మాన్యువల్ గా బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వకుండా ఆపొచ్చు. యూనో, సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు యాప్స్ ఒకసారి ఓపెన్ చేయండి, లేదంటే మేనేజ్ యాప్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ కూడా మీకు యాప్స్ వస్తాయి కదా. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదో ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకోండి. సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ డేటా అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఎలో బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలి. యూనో, అంటే డిజేబుల్ చేయాలి. సో దీన్ని టర్న్ ఆఫ్ చేసిన వెంటనే మీకు ఇప్పటి నుంచి ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వదు అన్నట్టు ఈ అప్లికేషన్. యూనో, సో కాబట్టి ఇది మీరు టర్న్ ఆఫ్ చేసుకోండి. అండ్ దీంట్లో ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది, సేమ్ అదే సెట్టింగ్స్ ఓపెన్ చేసి డేటా యూసేజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ మీకు డేటా యూసేజ్ వచ్చింది కదా, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మొబైల్ డేటా యూసేజ్ అని వచ్చింది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు మీకు ఏ యాప్ అయితే ఎక్కువగా డేటా కన్స్యూమ్ చేసుకుంటుంది అనేది మీరు ఇక్కడ లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, క్రోమ్ కానీ, ట్విట్టర్ కానీ, సో ఇట్లాంటివన్నీ చూపిస్తాయి. సో వీటిలో మీకు ఏ యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకూడదు అని మీకు అనిపిస్తుందో ఇక్కడ నుంచి కూడా మీరు మాన్యువల్ గా ఆ యాప్ ని ఓపెన్ చేసి అలో బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. యూనో, సో దీన్ని టర్న్ ఆఫ్ చేస్తే ఇంకా మీకు ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వదు. సో దీని వల్ల మీ డేటా చాలా సేవ్ అవుతుంది. అండ్ 8th వచ్చేసి అన్ఇన్స్టాల్ అన్వాంటెడ్ అప్లికేషన్. సీ, మనకి ఇప్పుడు ఏదైనా ఒక అవసరం గురించి ఏదో ఒక యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా మనం దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం మర్చిపోతాం. అండ్ ఇదే కాకుండా మనం ఒక మొబైల్ ని కొన్నప్పుడు మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ కొన్ని వస్తాయి, అంటే దాన్ని బ్లోట్వేర్ అంటారు. యూనో, సో దాన్ని మనం కొంతమంది అన్ఇన్స్టాల్ చేసుకుంటారు కానీ, బట్ ఇంకా కొంతమంది అంటే పెద్దవాళ్ళు, ఆంటీలు, అంకులు ఇలాంటి వాళ్ళు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోరు. యూనో, సో మరి ఇటువంటి యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అయితేనే ఉంటాయి కదా, రన్ అవ్వడం వల్ల డేటా అనేది కన్స్యూమ్ చేసుకుంటూనే ఉంటుంది. సో కాబట్టి మీరు దీన్ని ఆపాలి. దీన్ని ఆపాలంటే ఏం లేదు, మీరు అటువంటి యాప్స్ ఏదైతే ఉంటాయో, అంటే మీకు యూజ్ లేని అప్లికేషన్స్ ని అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి అన్ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు యాప్స్ ఒకసారి ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు ఏ యాప్ అయితే డిజేబుల్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ ని మీరు ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీరు డిజేబుల్ అనే చేసుకోండి, లేదంటే ఫోర్ స్టాప్ అయినా చేసుకోండి. యూనో, సో దీనివల్ల మీరు చాలా డేటా అయితే సేవ్ చేయగలరు. అండ్ 9th వచ్చేసి టేక్ యువర్ నావిగేషన్స్ ఆఫ్లైన్. సో ఇదేంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా ఒక లొకేషన్ ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా మన లొకేషన్ అనేది ఆన్ లో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఇది ట్రాక్ అయితేనే ఉంటుంది కదా మన నావిగేషన్ అనేది. సో కాబట్టి ఇట్లా ట్రాక్ అవ్వడం వల్ల ఎక్కువ డేటా అనేది కన్స్యూమ్ చేసుకుంటుంది. సో కాబట్టి మీరు ఆఫ్లైన్ లో కూడా పర్టికులర్ లొకేషన్ ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. యూనో, సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆఫ్లైన్ మ్యాప్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని ఉంది కదా, అంటే మీరు ఏ లొకేషన్ అయితే మీరు ట్రాక్ చేయాలి అని అనుకుంటారో, సో అట్లాంటి లొకేషన్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. యూనో, సో కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు ఎంత డిస్టెన్స్ లో మీరు ఒక లొకేషన్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ డిస్టెన్స్ మీరు సెలెక్ట్ చేసుకో. సో సెలెక్ట్ చేసుకొని కింద డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ, మీరు డేటా ఆఫ్ లో ఉన్నా కానీ, మీరు ఈ పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ట్రాక్ చేయొచ్చు, అంటే నావిగేట్ చేయొచ్చు. యూనో, సో దీని వల్ల కూడా డేటా కన్సంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో కాబట్టి ఈ ఫీచర్ ని కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఫైనల్ అండ్ 10th వచ్చేసి టర్న్ ఆన్ డోంట్ కీప్ యాక్టివిటీస్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ
మీకు డెవలపర్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. అది ఒకవేళ ఎవరికి ఫోన్ లోనైనా లేకపోతే మీరు ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీకు బిల్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ బిల్డ్ నెంబర్ మీద మీరు 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఇనేబుల్ అవుతుంది. ఇనేబుల్ అయిపోయిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కిందకి మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే అక్కడ మీకు యాప్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, సో దాని కిందనే మీకు ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, డోంట్ కీప్ యాక్టివిటీస్ అని ఉంది కదా, సో దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. సో దీని వల్ల ఏంటంటే మీరు ఏదైనా యాప్ ని ఓపెన్ చేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వదు, అంటే బ్యాక్గ్రౌండ్ లో యాక్టివ్ లో లేకుండా ఇన్యాక్టివ్ లో పెట్టేస్తుంది, యూనో. సో దీని వల్ల కూడా మీరు మీ డేటాని చాలా సేవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఫీచర్ ని కూడా యూజ్ చేసుకోండి. సో కాబట్టి చూసారు కదా, ఈ 10 tips ని కనుక మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను బ్రో, మీ డేటా కన్సంప్షన్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది. మీకు వచ్చే 1.5 GB డేటా ఏదైనా ఒక 2 GB డేటా ఏదైతే ఉంటుందో, సో దాన్ని మీరు రోజు మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ ట్రిక్స్ అన్నింటిలో మీకు ఏ ట్రిక్ చాలా యూస్ఫుల్ కనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా చూస్తా. అండ్ ఇదే కాకుండా మీరు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోకండి బ్రో, ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా డేటా అనేది ఎక్కువ కన్స్యూమ్ అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. సో కాబట్టి ఈ సెట్టింగ్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ప్లీజ్ షేర్ చేయండి వీడియోని. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను బిగినింగ్ లో చెప్పినట్టే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది బ్రో. సో కాబట్టి ప్లీజ్ ఇట్లాంటి టైంలో నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీకు టెక్ అవేర్నెస్ ఇస్తూనే ఉంటా, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సుమ్మని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫటా మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.